ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదే విధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదే విధంగా కింద కామెంట్ సెక్షన్ లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇది చూడండి, చాలా మంది ఐఫోన్ని వాడడానికి చాలా అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు, కానీ మన యొక్క ఆండ్రాయిడ్ మొబైల్ని కంప్లీట్గా ఏ టు జెడ్ మనము ఐఫోన్ 13 లాగా ఏ విధంగా మార్చుకోవచ్చు అనేది మీకు చూపిస్తాను. లైక్ దిస్ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి నా యొక్క నోటిఫికేషన్ ప్యానల్ చూసుకోవచ్చు, కంప్లీట్ ఐఫోన్ అన్నమాట. ఇది ఒకటే కాదు, ఇక్కడ నుంచి చూడండి కంట్రోల్ సెంటర్ కావచ్చు, ఇక్కడ నుంచి మీకు సంబంధించిన వాల్యూమ్ని కావచ్చు, బ్రైట్నెస్ని మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. దీంతో పాటుగా ఇక్కడ మీరు డైలర్ ప్యాడ్ని చూడండి, కంప్లీట్గా ఇక్కడ చూడండి ఏ టు జెడ్ మనకు ఐఫోన్ లాగానే ఉంటుంది అన్నమాట, మీరు చూసుకోవచ్చు. దీంతో పాటుగా ఇక్కడ వాల్యూమ్ బటన్ చూడండి, నేను వాల్యూమ్ బటన్ ప్రెస్ చేయడం జరిగింది. ఇది కంప్లీట్ ఆండ్రాయిడ్ ఫోన్ అయినప్పుడు నేను కంప్లీట్గా ఐవర్స్ లాగా యూజ్ అనేది చేస్తున్నాను, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి యాస్ టీస్గా మీరు కంట్రోల్ సెంటర్ చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి మీకు సంబంధించిన ప్రతి ఒక్క యాప్స్ ఆప్షన్ని మీరు డైరెక్ట్గా ఇక్కడ నుంచి యూజర్ అయితే చేసుకోవచ్చు అనమాట. లైక్ దిస్ ఇక్కడ చూసుకోవచ్చు, వావ్ అసలు ఐఫోన్ లుక్కే ఉంటుంది. బట్ ఇది ఆండ్రాయిడ్ ఫోన్ని నేను కంప్లీట్గా ఐఓఎస్లోకి అయితే చేంజ్ చేయడం జరిగిందనమాట. ఏ విధంగా మీరు కూడా మీ యొక్క మొబైల్ని మీరు చేసుకోవచ్చు అనేది నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు, ఇప్పటివరకు మన ఛానల్ని వన్స్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, దాంతో పాటుగా ఈ వీడియోని మాత్రం మీరు కంపల్సరీ లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం సపోర్ట్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్క లైక్ అనేది చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, Let's start our topic. ఫ్రెండ్స్ ఇది చూడండి, నేను ఇంతకు ముందు యూజ్ చేసింది ఐఫోన్ లాగా ఇదే ఫోన్ అనమాట. మీరు ఎక్కడైతే కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఎందుకంటే మన యొక్క ఆండ్రాయిడ్ మొబైల్ని మనం ఎలా ఐఓఎస్ లాగా ఐఓఎస్ 13 లేటెస్ట్ మోడల్ లాగా మనం కన్వర్ట్ చేసుకోవాలో నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపిస్తాను. కొంచెం వీడియో లెంత్ అవ్వచ్చు, కొంచెం మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు అయితే చూడండి అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేంజ్ చేయాల్సిన మెయిన్ పని ఏంటంటే, ఇక్కడ నుంచి మీకు సంబంధించిన కంట్రోల్ సెంటర్ కావచ్చు, మీకు సంబంధించిన నోటిఫికేషన్ ప్యానల్ కావచ్చు, దీంతో పాటుగా మీ యొక్క వాల్యూమ్ సౌండ్ ఉంటుంది చూడండి, దీన్ని కావచ్చు ప్రతి ఒక్క దాన్ని. దీంతో పాటుగా మన యొక్క డైలర్ని కూడా మనం డైరెక్ట్గా ముందుగానే మనం చేంజ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. దీనికోసం మీరు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది అనమాట. అది చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఇప్పుడు మనం ముందుగా మన యొక్క వాల్యూమ్ బటన్స్ ఉంటాయి చూడండి, దీని యొక్క కీస్ని అయితే మనం చేంజ్ అనేది చేయవలసి ఉంటుంది అనమాట. ఇది మనకు నార్మల్గా ఆండ్రాయిడ్ ఫోన్ లాగా ఉంది కదా. ఇప్పుడు చూడండి, దీన్ని నేను మార్చుతాను. కింద డిస్క్రిప్షన్లో ఈ అప్లికేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, అక్కడ నుంచి మీరు స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్క అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఐఓఎస్ ఉందన్నమాట లేటెస్ట్ మోడల్. ఈ బటన్ని మనం యూజ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మనకు చిన్న చిన్న పర్మిషన్ అయితే అడుగుతుంది అనమాట, ఈ పర్మిషన్ని మనం గ్రాంటెడ్గా అలో అనేది చేయవలసి ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా ఇది స్టార్ట్ అయితే కావడం జరిగింది. ఇప్పుడు చూసుకోవచ్చు, ముందుగా నేను వాల్యూమ్ బటన్స్ని చేంజ్ చేయడం జరిగింది అనమాట. చూసుకోవచ్చు, వావ్ మనకు ఐఫోన్ లాగా రావడం జరిగింది. దీంతో పాటుగా ఇప్పుడు మనకు ఏం కావాలంటే, మనకు నోటిఫికేషన్ ప్యానల్ ఉంటుంది చూడండి, ఇది మనకు ఐఓఎస్లోకి కన్వర్ట్ అయితే కావాలన్నమాట. దీనికోసం ముందుగా మీరు ఏం చేస్తారంటే, మీకు ఐఓఎస్ యొక్క కంట్రోల్ సెంటర్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది, అక్కడ నుంచి ముందుగా ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. సెకండ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకు మూడే మూడు పర్మిషన్స్ అయితే అడుగుతుంది. ఈ పర్మిషన్ ని మనం గ్రాంటెడ్ గా ఈ విధంగా అలో అనేది చేయవలసి ఉంటుంది అనమాట. ఇలా అలో చేస్తేనే మనకు సక్సెస్ఫుల్ గా అయితే పనిచేస్తుంది అనమాట. ఈ విధంగా మీరు అలో చేసిన తర్వాత వన్స్ బ్యాక్ అందరండి, బ్యాక్ వచ్చిన తర్వాత మీకు స్టార్టింగ్ లో ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇది మనకు స్టార్ట్ అవ్వడానికి కొద్దిగా లేట్ అయితే అవుతుంది, బట్ సూపర్ గా మనకు ఐఫోన్ లాగా అయితే ఇది కన్వర్ట్ చేసి పడిస్తుంది అనమాట. కింద మీరు ఏమి చేయొద్దు, మీరు ఎలాంటి కస్టమైజ్ చేయాల్సిన అవసరం కూడా లేదనమాట. సింపుల్ గా మీకు సంబంధించిన నోటిఫికేషన్ ప్యానల్ ఆటోమేటిక్గా ఇది యాక్టివేట్ అయితే చేయడం జరుగుతుంది. మీరు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు, మనకు యాక్టివేట్ చేయడం జరిగింది కదా. ఇక్కడ నుంచి మనకు నోటిఫికేషన్ ప్యానల్ కావచ్చు, ఇక్కడ నుంచి మనకు కంట్రోల్ సెంటర్ కావచ్చు, రెండు కూడా మనకు యాక్టివేట్ అయితే కావడం జరిగాయి కదా. ఇక పోతే ఇలా కాకుండా ఇప్పుడు చూడండి, కంప్లీట్గా మనము మన యొక్క డైలర్ మనకు మారదు కాబట్టి డైలర్ గురించి కూడా నేను డిస్క్రిప్షన్లో ఈ అప్లికేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనసు అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని సింపుల్గా దీన్ని మీరు డిఫాల్ట్ డైలర్గా మీరు సెటిల్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా బేసిక్స్ మనకు సెట్టింగ్స్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. ఈ విధంగా మీరు సెటింగ్ చేసుకున్న తర్వాత చూసుకోవచ్చు, మనకు సంబంధించిన ఫేవరెట్ కావచ్చు ఐఫోన్ లాగా కంప్లీట్గా మనకు ఐఫోన్ లాగా అయితే చేంజ్ కావడం జరుగుతుంది అనమాట. థర్ఆఫ్టర్ మీరు ఏం చేస్తారంటే, మీ యొక్క డైలర్ని తీసేసి డైరెక్ట్గా ఈ డైలర్ని ఇక్కడ మీరు సెటిల్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనకు కంట్రోల్ సెంటర్ కావచ్చు, మన యొక్క వాల్యూమ్ కీస్ కావచ్చు, మనకు సంబంధించిన కంట్రోల్ ప్యానల్ కావచ్చు, కంప్లీట్గా మనకు ఐఫోన్ లాగా అయితే మారిపోవడం జరిగింది కదా. ఇప్పుడు మన యొక్క మొబైల్ని కంప్లీట్గా మనం ఐఓఎస్ లాగా ఎలా చేంజ్ చేసుకుంటాం అంటే, నేను కింద డిస్క్రిప్షన్లో ఈ అప్లికేషన్ని లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, లేటెస్ట్ ఐఫోన్ 13 లాంచర్ అనమాట. అక్కడ నుంచి మీరు వన్స్ ఈ ప్రో లాంచర్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకుంటే సరిపోదు అనమాట. దీన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలో కూడా మీకు అర్థం కావాలి.
once మీరు కింద నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సింపుల్ గా దీన్ని ఈ విధంగా ఓపెన్ అనేది చేయండి అప్లికేషన్ ఒక్కసారి మాత్రమే మీరు ఓపెన్ చేయాల్సి ఉంటుందన్నమాట స్టార్టింగ్ లో మనకు ఈ లాంచర్ అయితే లోడింగ్ కావడం జరుగుతుందన్నమాట దీన్ని మీ యొక్క డిఫాల్ట్ లాంచర్ గా మీరు సెట్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట సింపుల్ గా ఇక్కడ నుంచి మీకు నచ్చిన వాల్ పేపర్ ని మీరు చూస్ అనేది చేసుకోండి లైక్ దిస్ నేను ఈ వాల్ పేపర్ ని అయితే తీసుకుంటాను తర్వాత నేను గెట్ స్టార్టెడ్ ఆప్షన్ అన్న క్లిక్ అనేది చేసుకోవడం జరిగింది చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు అనేబుల్ నో ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది దీని మీద క్లిక్ అనేది చేయండి మనకు చిన్న చిన్న పర్మిషన్స్ అయితే అడుగుతుంది ఈ పర్మిషన్ అన్నిటిని మీరు గ్రాంటెడ్ గా అలో అనేది చేయండి ఆఫ్టర్ చూసుకోవచ్చు మన మొబైల్ లేటెస్ట్ ఐఫోన్ లాగా అయితే ఫుల్లీగా క్రియేట్ కావడం జరుగుతుంది అన్నమాట చూసుకోవచ్చు ప్రతి ఒక్క ఐకాన్స్ కావచ్చు మనకు సంబంధించింది ఇక్కడ మీరు క్రియేట్ ఆప్షన్ క్లిక్ అనేది చేయండి మనకు సంబంధించిన షార్ట్ కట్స్ అన్ని ఇక్కడనే క్రియేట్ అవ్వడం జరుగుతుంది కంప్లీట్ గా దీన్ని మీ యొక్క డిఫాల్ట్ బ్రౌజర్ గా మీరు ఈ విధంగా చూస్ అనేది చేసుకోండి చేసుకున్న తర్వాత చూసుకోవచ్చు పై నుంచి కావచ్చు కింది నుంచి కావచ్చు అదేవిధంగా లేటెస్ట్ మనకు ఏమేమైతే యాడ్ కావడం జరుగుతుందో ప్రతి ఒక్కటి మనం ఇక్కడ నుంచి యాడ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట సింపుల్ మీరు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు వావ్ అసలు కంప్లీట్ ఐఫోన్ లాగా మన యొక్క నార్మల్ ఫోన్ వచ్చేసి మనకు క్రియేట్ కావడం జరిగింది అన్నమాట మీరు చూసుకోవచ్చు మీ యొక్క వాల్యూమ్ కీస్ ని కావచ్చు మీ యొక్క నోటిఫికేషన్ సెంటర్ కావచ్చు కంట్రోల్ సెంటర్ కావచ్చు మీ యొక్క నోటిఫికేషన్ ప్యానల్ కావచ్చు దీంతో పాటుగా మీ యొక్క డైలర్ కావచ్చు ప్రతి ఒక్కటి మనకి ఏ విధంగా మనకు లుక్ ఫుల్ గా కనిపిస్తుంది అంటే నిజంగా మీరు చూస్తే నిజంగా ఇది ఐఫోన్ ఏనా అని అంటారు ఫ్రెండ్స్ ఆ రేంజ్ లో ప్రతి ఒక్క ఆప్షన్స్ మనకి ఇక్కడ నుంచి అయితే క్రియేట్ కావడం జరుగుతుంది మనకు సంబంధించిన షార్ట్ కట్ చూడొచ్చు ఇది మనకు ఐఫోన్ లో మాత్రమే అవైలబుల్ ఉంటుంది ఇదే షార్ట్ కట్ ని నేను డైరెక్ట్ హోమ్ స్క్రీన్ పైన అప్లై చేసుకోవడం జరిగింది అన్నమాట మీరు ఇక్కడ నుంచి కావాలంటే స్క్రీన్ షాట్ ని టేకప్ చేసుకోవచ్చు ఇలా మీకు నచ్చిన ఆప్షన్స్ అన్ని మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి అయితే అవైలబుల్ ఉంటాయన్నమాట ఒకసారి చూడండి వావ్ అసలు అమేజింగ్ అన్నమాట ఈ విధంగా మీకు నచ్చిన మీకు సంబంధించిన నార్మల్ ఆండ్రాయిడ్ ఫోన్ ని మీరు డైరెక్ట్ గా ఈ 4x4 ట్రిక్స్ ద్వారా మీరు డైరెక్ట్ గా మీరు ఐఫోన్ లా క్రియేట్ అనేది చేసుకోవచ్చు అన్నమాట కింద డిస్క్రిప్షన్ లో నేను ఈ అప్లికేషన్స్ యొక్క స్పెషల్ లింక్స్ అయితే మీ గురించి ఇవ్వడం జరిగింది అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని మీకు సంబంధించిన ఆండ్రాయిడ్ ఫోన్ ని మీరు కంప్లీట్ గా మీరు ఐఓఎస్ లాగా ఈ విధంగా క్రియేట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్.